ఆకాశవాణి సమయం రాత్రి 8 గంటలు కావస్తుంది. ఒకప్పుడు గురుకులాలు ఉండేవట. ఎవరైనా అక్కడ చదవాలి అంటే గురువును మెప్పించి ఒప్పించి ఆయన అనుమతి పొందాలట. అక్కడే ఉంటూ గురువుకి సేవలు చేస్తూ విద్యాభ్యాసం చేసేవారట. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మొత్తం ఉల్టా ఉంది. చదువుకోరా బాబు అని టీచర్సే స్టూడెంట్స్ వెనకపడి బ్రతిమాలిన వినే పరిస్థితుల్లోరే స్టూడెంట్స్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు సాంస్క్రిట్ని సెకండ్ లాంగ్వేజ్గా తీసుకున్నాను. అప్పట్లో సాంస్క్రిట్ సార్ క్లాస్కి రాగానే వెనక నుండి గోలా కామెంట్స్ అరుపులు తెగుండేవి. ఆయనది కాస్త పెద్ద వయస్సు, విని వినట్టు ఊరుకుండేవాళ్ళు. కానీ ఒకరోజు ఆయనకే కోపం వచ్చింది. కానీ దాన్ని బయటికి చూపించలేక ఒక కథ చెప్పారు మాకు. పూర్వం ఏకలవ్యుడు అనే ఒక కోయ యువకుడు ఉండేవాడు. అడవిలో నివసించేవాళ్ళు వాళ్ళు. అయితే అతనికి చిన్నప్పటి నుండి విలువిద్య నేర్చుకోవాలి అని ఇష్టం ఉండేది. అందులో శిక్షణ తీసుకుందామని హస్తినాపురానికి రాజగురువైన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ద్రోణుడు కౌరవులకి పాండవులకి శిక్షణనిస్తున్నాడు. ఏకలవ్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి అతని శిష్యునిగా స్వీకరించమని అడిగాడట. ద్రోణుడు అతని వాలకం చూసి హీనజాతి వారికి తను శిక్షణనివ్వను, కుదరదని చెప్పి తిరిగి పంపించేశాడు. కానీ తిరిగెళ్లిన ఏకలవ్యుడు ఊరకుండలేదు. పట్టు వదలకుండా ద్రోణుడి రూపంలో ఒక మట్టి బొమ్మని తయారు చేశాడు. ఆ మట్టి బొమ్మని ఎదురుగా పెట్టుకొని అందులోనే గురువుని చూసుకుంటూ విలువిద్యని సాధన చేయడం మొదలుపెట్టాడు. అప్పటికే మా క్లాస్ అంతా సైలెంట్ అయిపోయింది. సార్ మా వైపు తిరిగి, ఎరా మేం పక్క నుండి నెడితేనే మీరు ఇలా ఉన్నారు అనేసి మళ్ళీ కథ మొదలుపెట్టారు. అలా సాధన చేస్తూ విలువిద్యలో ప్రావీణ్యతను సాధించాడు ఏకలవ్యుడు. ఇంకో పక్కన ద్రోణుడి శిక్షణలో అర్జునుడు విలువిద్యలో ఆరితేరాడు. అర్జునుణ్ణి ప్రియశిష్యునిగా భావించిన ద్రోణుడు అతనికి ఈ లోకంలోనే అత్యంత నైపుణ్యతను అందించాడు విలువిద్యలో. కొన్నాళ్లకు శిక్షణలో భాగంగా కౌరవులను పాండవులను తీసుకొని అడవికెళ్లాడు ద్రోణాచార్యుడు. అక్కడ వారితో వెళ్ళిన ఒక వేటకుక్క తప్పించుకుపోయింది. అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశంలోకెళ్ళి మొరగసాగింది. ఏకలవ్యుడు 7 బాణాలు సంధించి ఆ కుక్క నోట్లో కొట్టాడు. ఆ బాణాలతో ఆ కుక్క పాండవుల చెంతకు రాగా అది చూసిన రాకుమారులు ఆ బాణాలు సంధించిన నైపుణ్యానికి విస్మయపడ్డారు. వారు ఆ బాణం వేసింది ఎవరు అని వెళ్ళి వెతుక్కుంటూ ఏకలవ్యుణ్ణి చూసి, నీ గురువెవరు అని అడిగాడు. ద్రోణాచార్యుడు అని బదులిచ్చాడు ఏకలవ్యుడు. అప్పుడు అర్జునుడు ద్రోణునితో, గురువర్యా నేను మీ ప్రియశిష్యుణ్ణి అని చెప్పారు కదా, మరి నాకంటే ఏకలవ్యునికి విలువిద్యలో నైపుణ్యతను అధికంగా ఎందుకిచ్చారు అని వేదనతో అడిగాడు. అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళి, శిష్య విద్యాభ్యాసం పూర్తయింది కదా, మరి నాకు గురుదక్షిణ కింద నీ బ్రొటనువేలునివ్వు అని అడిగాడు. అతని కోరిక అసమంజసమని అందరికీ తెలుసు. బ్రొటనువేలు లేని విలుకాడు దేనికి పనికిరాడు. కానీ ఏకలవ్యుడు క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే చేతిలో ఉన్న బాణంతో తన బ్రొటనువేలును తెగ్గోసి ద్రోణుడి పాదాల దగ్గర పడేశాడు. ఒక క్షణం ద్రోణాచార్యుడి కళ్ళు చెమ్మగిల్లాయి. మనస్ఫూర్తిగా ఏకలవ్యుణ్ణి ఆశీర్వదించాడు. క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అందుకేరా ఇప్పటికీ ఉత్తమ శిష్యుడు అంటే అర్జునుడి కంటే ముందు ఏకలవ్యుడి పేరే వస్తుంది. నువ్వు ఎవరివైనా కావచ్చు, కానీ నీ గురువుకి నువ్వు ఇచ్చే గౌరవమే నిన్ను గొప్ప మనిషిని చేస్తుంది అంటూ క్లాస్లో నుండి వెళ్ళిపోయాడు ఆయన. ఏంటి కథ అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, మనం ఏదైనా చిన్న చిన్న దెబ్బ తగిలితేనే నానా హంగామా చేస్తాం. పొరపాటున ఎగ్జామ్స్కి ముందు చేతికి దెబ్బ తగిలితే ఇంకంతే. కానీ బ్రొటనువేలు కోల్పోయిన ఏకలవ్యుడు ఊరికే ఉండలేదు, నమ్మకం కోల్పోలేదు. మళ్ళీ సాధన మొదలుపెట్టాడు. చాలా ప్రయత్నించాడు. అతను మనసులో అతనికి కోల్పోయిన దాని గురించి బాధ లేదు, ఉన్నదానితోనే సాధించాలి అన్న పట్టుదల మాత్రమే ఉంది. అత్యంత కఠినంగా సాధన చేసిన ఏకలవ్యుడు చివరికి మిగిలిన వేళ్లతోనే కాదు కాళ్లతో కూడా గురి తప్పకుండా బాణమేయగల నైపుణ్యతను సాధించాడు. పట్టుదల కృషి ఉంటే ఏదైనా చేయగలమని చూపించాడు. ఇంత కథ నుండి నాకైతే కొంత అర్థమైంది. మన గురువులని మనం గౌరవించాలి. లేనిదాన్ని పోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ జీవితాన్ని అక్కడే ఆపేయడం కంటే దగ్గరున్న వాటితో ప్రయత్నించి చివరికి ఏదైనా సాధించవచ్చు అని. ఇంతకీ మరి మీరేమంటారు? నేటి మన ప్రసారం ఇంతటితో సమాప్తం.